పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఇవాళ రెండు ట్విట్స్ కూడా పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు పెద్దలతో సమావేశమయ్యారు. కాపు పెద్దలతో సమావేశమై కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలి అని కోరుకున్నారు. చాలా సంతోషం నిజంగా. కాపు కోణంలో పుట్టిన ఒక వ్యక్తిగా ఈ మాట నాకు చాలా అద్భుతంగా ఉంది. ఈ డైలాగ్ యాచించే స్థాయిలో ఉన్నారని ఇప్పుడు వీళ్ళని శాసించే స్థాయికి తీసుకొస్తాను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది కేవలం సినిమా డైలాగ్ లాగా మిగిలిపోతే ఎలాగే సార్? అసలు మీరు యాచించటం మానండి. తెలుగుదేశాన్ని యాచించారు, ఇవాళ బీజేపీని యాచిస్తున్నారు. తెలుగుదేశాన్ని బీజేపీని యాచించి యాచించి ఇంతకు దిగజారిపోయారు ఈ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ శక్తి. కాస్త మీ కాళ్ళ మీద మీరు నిలబడే పరిస్థితికి వస్తే అప్పుడు మీరు ఒక కులాన్ని శాసించే స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు. మీరే యాచించే స్థాయిలో ఉన్నారయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరే యాచించే స్థాయిలో ఇవాళ ఉన్నారు. తిరుపతి సీట్ ఇవ్వండి, హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ సీట్లో మాకు కొన్ని ఇవ్వండి అని యాచించారు. ఇచ్చారా? ఎవరైతే అక్కడ ఇక్కడ ఇస్తారా? ఇక్కడ కూడా ఒక పుచ్చిపోయిన లడ్డు బీజేపీ వాళ్ళు ఇస్తారేమో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారిని యాచించారు, యాచించి యాచించి ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. ఏం చేశారు చివరికి? నాకు అర్థం కాలేదు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకువెళ్ళే మీరు, నేను అడుగుతా ఉన్నా ముద్రగడ పద్మనాభం గారు, ఈ రాష్ట్రంలో కాపు ఉద్యమాన్ని భుజాన వేసుకుని మోశాడు, పోరాటం చేశాడు. పోరాటం చేసినప్పుడు ఎక్కడున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తున్న రోజుల్లో చిరంజీవి గారు బయటకు వచ్చారు, దాసనారాయణరావు గారు బయటకు వచ్చారు, హైదరాబాద్ హోటల్ హయత్లో గర్జించారు, మా ముద్రగడకి ఏమైనా జరిగితే సహించేది లేదు కాపుకులవని గర్జించినటువంటి సింహాలు వారు. మీరెక్కడున్నారయ్యా అప్పుడు? మ్యావ్ మ్యావ్ అంటూ తటపటా ఇస్తూ తప్పుకుపోయారే. మీరా కాపుల్ని శాసించే స్థాయికి తీసుకువెళ్లేవారు? ముందు మీరు యాచించే స్థాయి నుంచి కనీసం మీ కాళ్ళ మీద మీరు నిలబడే స్థాయికి వెళ్ళండి పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మీరు తర్వాత గురించి ఆలోచించండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి చాలు, తప్ప మరొకటి కాదు అనేది చాలా స్పష్టంగా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. ఈ వారం రోజులు నేను తిరుమల శ్రీవారి సేవలో ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోయాను. అంబట్టి రాంబాబు ఒక ఆంబోతు నాకు సిగ్గు శరం లేదని మాట్లాడుతున్నాడండి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే ఒక చదువుకున్నవాడు ఉచ్చు నీచు ఉన్నవాడు కూడా అంత చండాలంగా మాట్లాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యాచిస్తున్నారట. ఎవరిని పవన్ కళ్యాణ్ గారు యాచించారు? నీకు కళ్ళుబోయినయ్యా, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి, ఆయన ఇంటి దగ్గర లేకపోతే ఆఫీస్కి వెళ్ళి కాలవేళ ప్రాధేయపడి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క 2014 ఎన్నికల్లో మీ సపోర్ట్ మాకు కావాలని చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి కలిసి ప్రాధేయపడ్డాడు. ఒక్కడు గుర్తుంచుకో, అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు అప్పటికే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 2 రాష్ట్రాలకి అంతటి వ్యక్తి, సెంట్రల్లో చక్రం తిప్పగల వ్యక్తి, ప్రపంచంలోనే ఎంతో పేరున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలిసి నీ సహకారంగా మాకు కావాలని ప్రాధేయపడి యాచించాడు చంద్రబాబు నాయుడు. అది అందరికీ తెలుసు 2 రాష్ట్రాలు. నువ్వేమిటో రివర్స్ మాట్లాడుతున్నావు? ఏమైనా బుర్ర చిన్న బుర్ర మెదడు పగిలిందా? పైగా బీజేపీని యాచిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అసలు ఏం మాట్లాడుతున్నావు రాంబాబు? తింటున్నావు అన్నం ఏమన్నా కడుపుకి? ఇంకేమైనా తింటున్నావా? భారతీయ జనతా పార్టీ ప్రత్యేక తరగతి హోదా ఇస్తానని, ఇవ్వలేదని చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని అందరినీ అడిగాడు ఆయన.
తిరుపతి సభ పెట్టి తిరుపతి సభలో నెక్స్ట్ నేను కాకినాడ సభలో పెడతాను, ఈ యొక్క ప్రత్యర్థి హోదా కావాలి అనగానే తిరుపతి సభ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడులో అలజడి రేగింది. ప్రతిపక్ష నాయకు జగన్మోహన్ రెడ్డి అల్లరి రేగింది. ఏమంటాడో పవన్ కళ్యాణ్ ఒక్క కుదేలు అయిపోయి భారతీయ జనతా పార్టీ వెంకయ్య నాయుడు కానీ అరుణ్ జైట్లీ కానీ వీళ్ళందరూ కంగారు పడిపోయి ఆ తిరుపతి ఎన్నిక పెట్టేలో ఏదో చేయాలనుకున్నారు. కాకినాడ సభలో కాకినాడ సభ వచ్చింది, రానే వచ్చింది. కాకినాడ సభ డేట్ అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి రేపు ఎన్నికనగా అర్ధరాత్రి పూట అటు బీజేపీ వెంకయ్య నాయుడు కానీ అరుణ్ జైట్లీ వీళ్ళందరూ ప్రత్యేక తరగతి ప్యాకేజ్ ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి అన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు ఒప్పుకొని ఇక్కడ హైదరాబాద్లో ఆయన అర్ధరాత్రి మీట్ ప్రెస్ మీట్ పెట్టాడు. వాళ్ళు అర్ధరాత్రి ప్రెస్ మీట్, ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా రాదు కాదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నాం, 2 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇస్తున్నాం అని చెప్పి మోసం చేశారు, దగా చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో అయ్యా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీ కాదు, అది 2 పాచిమెన్ లడ్డూలని మాట్లాడాడు భారతీయ జనతా పార్టీ గురించి, మోడీ గారి గురించి మాట్లాడాడు, అమిత్ షా గురించి మాట్లాడాడు, వెంకయ్య నాయుడు గురించి మాట్లాడాడు. ఆయనకి భయం లేదు, ఉన్నది వాస్తవం మాట్లాడాడు. అయినా కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే అంతకుముందు మోడీ గారంటే అభిమానం ఉంది ఆయనకి, అభిమానం ఉండబట్టే స్వయంగా అహ్మదాబాద్ వెళ్ళి మోడీ గారిని అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి కంటే కలిశాడు. అభిమానంతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇటువంటి మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, మనకు తోడుంటే బాగుంటుందని 2019 ఎన్నికల తర్వాత ఇవన్నీ ఇంత పవన్ కళ్యాణ్ నేను మాట్లాడినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్తే మనకి మంచి జరుగుతుంది అని ఒక ఊహతోటి ఒక ఆలోచనతో 2019 ఎన్నికలు అవగానే 2021 5 సంవత్సరాల ముందే పొత్తు పెట్టుకున్నారంటే అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు కదా, ఆయనకి 6% ఓట్లే వచ్చినాయి కదా, మరి మీతో పొత్తు పెట్టుకోలేదే భారతీయ జనతా, మాతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, ఒక్కసారి ఆలోచించు అంబటి రాంబాబు. అది దాన్ని కూడా యాచన అంటే నీకు నేనేం చేయలేను, నీకు నిజంగా ఎర్రగడ్డ వెళ్ళాల్సింది, ఎర్రగడ్డ చూపించుకోవాల్సింది నువ్వు. పైగా ముద్రగడ పద్మనాభం టైంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడని అడుగుతున్నావు. ముద్రగడ పద్మనాభం టైంలో ముద్రగడ పద్మనాభం యాజిటేషన్ చేసేటప్పుడు అది ఒక రిజర్వేషన్ సమితి యాక్షన్, అందులో పవన్ కళ్యాణ్ని ఎక్కడ వాళ్ళు ప్రస్తావించలే, పవన్ కళ్యాణ్ తీసుకురాలేదు. ముద్రగడ పద్మనాభం కూడా చిరంజీవిని కలిశాడు, దాసనాన్న కలిశాడు, కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇన్వైట్ చేయలేదు. గుర్తుంచుకో అంబటి రాంబాబు వీధి పెద్ద మాట్లాడుతున్నావు, ఆ రోజు నువ్వు ఉన్నావు, కన్నబాబు ఉన్నారు, మీరు పెద్ద లీడర్లు అప్పుడు, కాపు లీడర్లా, పవన్ కళ్యాణ్ కాదా, పవన్ కళ్యాణ్ ఎందుకు పిలవలేదు మీరు, మీ అహంకారం అది. కానీ ఒక్కటి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాకు కులం లేదని చెప్తున్నాడు, కులం నన్ను ఆపాదించొద్దు అన్నాడు. ఇప్పటికే మీరు ఆయన ఏమి చేయకపోయినా కూడా నేను కులపార్టీ మీ సాక్షి టీవీలో సాక్షి పేపర్లో ఊతలు కొడుతున్నారు కదా, తెలగైతే చంద్రబాబు నాయుడు కూడా తన పేపర్లలో టీవీల్లో వార్త జ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, చేత ఏ ఛానల్ పడితే ఆ ఛానల్లో పవన్ కళ్యాణ్ కాపుల పార్టీ సపోర్ట్ చేస్తున్నా అని చెప్పట్లేదా మీరు, ఇది వాస్తవం కాదా. ఇప్పుడు అరుణరామ ముద్రగడ పద్మనాభం గారు కాడి వదిలేస్తే, ఉద్యమం నేను చేయలేని వదిలేస్తే, అరుణరామ జోగి గారు కాపుల సంక్షేమం ఒక పెట్టి కాపుల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ చేస్తాడని ఒక నమ్మకంతో ఆయన పవన్ కళ్యాణ్కి వచ్చాడు. కలిసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు, మనం అంతా ఇంతమంది ఉండి కూడా మనం యాచిస్తున్నాము, మనం శాసించాలి కానీ యాచించకూడదు అని చెప్తున్నాడు. మీలాంటి లఫోట్లు ఉండబట్టే కాపులకి ఈ పరిస్థితి పట్టింది అంబటి రాంబాబు, నిజంగా నీలాంటి లఫోట్లు ఉండబట్టే. ఆ రోజు పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు చాలామంది చేరి కోవట్లో చేరి బయటికి వెళ్ళిపోయారు దరిద్రులు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఒక్కడు గుర్తుంచుకోండి, మీకు జాతి మీద అభిమానం ఉంటే, మీకు వృద్ధి చెందాలంటే ఇప్పటికైనా సిగ్గు వదిలి, అప్పుడు చిరంజీవి చేయలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయండి, చేస్తే నీతిగా నిజాయితీగా పవన్ కళ్యాణ్ తప్పకుండా కాపు జాతికే కాదు అడుగున ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేసే శక్తి సత్తా ఉన్న వ్యక్తి, చేయగల వ్యక్తి, నీతి గల వ్యక్తి, నిజాయితీ ఉన్న వ్యక్తి, నిబద్ధత గల వ్యక్తి. నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శిస్తావా, పవన్ యాచించాడు, నువ్వు రా యాచకుడివి, మీ జగన్మోహన్ రెడ్డి యాచకుడు రా, ఒక్కసారి
మీకు సిగ్గు శరం వదిలేసి మాట్లాడతారు మీరు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి 2-3 సార్లు చెప్పాడు, పబ్లిక్గా చెప్పాడు, ఇదే వైసీపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంతి నాయకులతో కలిసి పొత్తు కోసం పవన్ కళ్యాణ్ కలిశారని చెప్పాడు. ఎందుకు కలిశారా మీరు? అంటే కలడం అంటే మీరు మీకు మీరుగా వస్తే పవన్ కళ్యాణ్ నో అంటాడు, చీ కొడతాడని తెలిసి తెలంగాణ రాష్ట్రంతి నాయకులను వెంట పెట్టుకుని వచ్చి పొత్తు కోసం ప్రయత్నించారు. పొత్తు అని ఏమంటారు, యాచనరా? మీరు రా యాచకులు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి అడుగు చెప్తాడు ఎవరు యాచకులో. మీరు యాచకులు, మీ పార్టీ యాచకుల పార్టీ, మీరా? ఇన్ని మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డి, మీరు మాట్లాడుతున్నారే ఆంబోతుల్లారా. ఒకటే అడుగుతాను మిమ్మల్ని, ప్రత్యేక తరగతి హోదా అనేది మనకి 23 మంది 22 మంది ఎమ్మెల్యేలు ఇవ్వండి, నేను తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అన్నాడా లేదా? ఎన్నికలైన తర్వాత ఏం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి మోడీని కలిసి? మోడీ గారిని అడిగాను నేను, కానీ మోడీ గారికి మన యొక్క ఎంపీలు అవసరం లేదు, వారికి ఆ యొక్క మెజార్టీ వచ్చింది కనుక ఫార్మ్ అనేం చేయలేమన్నారు. తర్వాత రాజ్యసభలో మీకు మెంబర్స్ ఉండి మీ మెంబర్స్తో ఎన్ని బిల్లులు పాస్ అయింది రాజ్యసభలో? భారతీయ జనతా పార్టీ ఎన్ని బిల్లు పాస్ అయింది? సిఏఏ సిఏ అని ఎన్ని ఎన్ని బిల్లులు పాస్ అయినాయి? ముస్లిమ్స్కి వ్యతిరేకం జరుగుతున్నాయి, ఉద్యమం జరుగుతుంది, మేము అడ్డుకుంటాము, ఆ యొక్క జాతీయవాదం మేము అడ్డుకుంటామని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు రాజ్యసభలో ఎన్ని బిల్లులు పాస్ చేశారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ప్రత్యేక తర్వాత హోదా ఇస్తారు, మేము బిల్లు పాస్ చేస్తామని. అంటే మీకు భయం, మీకు మిమ్మల్ని ఎక్కడ జైల్లో వేస్తారని భయం, మీ కేసులు ఎక్కడ తోడతారని భయం. మీరు యాచకులు, మీరు వెళ్ళినప్పుడల్లా ఎన్నిసార్లు వెళ్ళి అమిత్ షాను కలుస్తారేంటి? అమిత్ షా ఏంటి హోమ్ మినిస్టరీ? ఎవరిని కలవాలి? ఇలా ఢిల్లీ వెళ్తే ఎవరిని కలవాలి? కలిస్తే ప్రధానమంత్రిని కలవాలి. ఏదన్నా హోమ్ అఫేర్స్ అంటే మీ యొక్క శాంతి భద్రతలకు ఏమైనా అవసరం ఉంటే హోమ్ మినిస్టర్ని కలుస్తారు, లేకపోతే ఇండస్ట్రీ మినిస్టర్స్ని, జలవనరుల శాఖ మంత్రులు, ఆర్థిక మంత్రిని ఇలా కలుస్తారు మీకు కావాల్సిన. అప్పుడే తెలిసిపోతుంది మీకు మీ కేసుల కోసం మీరు ఢిల్లీ వెళ్ళి కలిసి మేము అడిగాము ప్రత్యేక. ఇప్పుడు కూడా నిన్న కూడా మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డి, ప్రత్యేక హోదా అడిగాను ప్రైమ్ మినిస్టర్ని. అది కాదు, మీరు అడగాల్సి, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజ్యసభలో మీకు ఏ బిల్లుకు సపోర్ట్ మేము చేయము, మీరు మాకు ప్రత్యేక హోదా సపోర్ట్ చేస్తాం అనే దమ్ము ధైర్యం ఉందా మీకు? అనగలరా? అనండి. అప్పుడు తెలుస్తుంది మీకు శక్తి, మీ సామర్థ్యం, సిగ్గులేని నీచ నికృష్ట పెదవల్లారా. మా పవన్ కం యాచకుడు అంటారా? శరం ఉండాలరా మాట్లాడడానికి. అసలుకి ఆయన నిబద్ధత ఏంటి? నేను అందరినీ సమానం చూస్తాను, ఇది నిజం కాదా? ఎప్పుడో బ్రిటిష్ 1895 నుంచి ఉన్న రిజర్వేషన్ తీసేశారే, సిగ్గులేదు నీకు? హక్కు కాపాడుకోవద్దా మనం? అదేగా అడుగుతుంది, ఎంతమంది పేదరికం ఉంది. అవన్నీ వదిలిపెట్టు, ఎకనమికల్గా వీక్గా ఉన్న ఓసీలకి రిజర్వేషన్ ఇచ్చాడు మోడీ 10%, అవి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు మీ జగన్మోహన్ రెడ్డి. అందులో మీ రెడ్లు ఉంటారు, కంబవాలు ఉంటారు, కాపులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, వైశ్యాస్ ఉంటారు, వెల్మాస్ ఉంటారు, ఇంకా అదర్ ఏమైనా ఫార్వర్డ్ క్యాస్ట్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరికీ ఆ 10% రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు వస్తాయి కదా, అది దాని గురించి ఎందుకు అడగవు నువ్వు? మీరు ఎందుకు మాట్లాడరు? సిగ్గు శరాలు లేవు. ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వం? చేస్తుందో మీరు ఏం చేస్తున్నారు? మీ అంత రౌడీ పాలన, శుద్ధమైన పాలన చేస్తున్నారు మీరు. ఇంకా మాట్లాడు, ఇంకా నోరు మూసుకుని కూర్చో అంబట్రాంబాబు. ఇదే నా హెచ్చరిక, ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే నీకు భగవంతుడు ఆ నోరు లేకుండా చేస్తాడు. ఇది మాత్రం సత్యం, సత్యం, సత్యం. త్రిపిల్లారు గమనించండి, ఎంతో నిజాయితీగా నిబద్ధతగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ మీద నిందలు వేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్న ఆంబోతు రాంబాబుకి చెప్పుతో కొట్టేటట్టు ఆ సత్యనపల్లి ప్రజలు నేను వేడుకుంటూ, ఇంకా ముందు ఏ కార్యక్రమమైనా సత్యనపల్లిలో కూడా జరగబోయే పంచాయతీ ఎన్నికలు కానీ, లేకపోతే మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఆ అంబటి రాంబాబుని ఓడిచ్చేట్లు చేయాలని జనసేనకు వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇంకో వేడుక కలుసుకుంటాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.